హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటీఎన్ ఆండ్రాయిడ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వాట్సాప్లో వచ్చిన ట్రిక్ గురించి తెలుసుకున్నాం. ఇది ఎవరికి తెలియదని అనుకుంటున్నాను నేనైతే. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఫ్రెండ్స్, మనకి ఈరోజు మనం తెలుసుకుపోయే ట్రిక్ ఏంటంటే, వాట్సాప్లో స్టేటస్లు ఎంఎక్స్ ప్లేయర్లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంటాయి, కానీ ఎంఎక్స్ ప్లేయర్లో మనకి ఎక్కడ ఏం కనపడవు. ఒకసారి చూద్దాం, చూడండి ఒకసారి, ఎక్కడ చూసారా? ఎక్కడ చూసుకున్నా కానీ స్టేటస్ అని చెప్పి, స్టేటస్ వీడియోస్ అని చెప్పి ఎక్కడ లేదు కదా. మనకి యాక్చువల్గా మన స్టేటస్ వీడియోస్, వాట్సాప్ స్టేటస్ వీడియోస్ మీకు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్రత్యేకంగా ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదంటే జీబీ వాట్సాప్లో అయినా మనకి స్టేటస్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. లేదంటే మీకు ఫస్ట్లో ఒక వీడియో చేశాను, వాట్సాప్ వీడియోస్ ఆల్రెడీ స్టేటస్ వీడియోస్ మనం ఫోన్లో సేవ్ అయిపోయి ఉంటాయి, అది ఎలాగో చూడాలని చెప్పి నేను ఆల్రెడీ వీడియో చేశాను. అంటే వాట్సాప్లోకి వెళ్ళి, వాట్సాప్లో మీడియా ఫైల్స్లోకి వెళ్ళి దాంట్లో మనకి స్టేటస్ అనే ఫోల్డర్ ఉంటుంది, అది హైడ్ చేసి ఉంటుంది, దాన్ని అన్హైడ్ ఎలా చేయాలని చెప్పి దాని గురించి వీడియో చేయడం జరిగింది. అది మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. దీంట్లో అయితే మనం డైరెక్ట్ ఫోల్డర్లో కాకుండా డైరెక్ట్ మనకి ఎంఎక్స్ ప్లేయర్లోనే ఏ విధంగా చూడాలో ఈరోజు మనం చూద్దాం. ఫ్రెండ్స్, దానికోసం మనకి రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి చూసారా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి 4th సెటింగ్స్ ఉందా, సెటింగ్స్లోకి వెళ్ళి ఫస్ట్ నే లిస్ట్ అని చూసారా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి కొన్ని ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. మనకి కిందకి స్క్రోల్ చేసుకుని వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అని చెప్పి ఉంది. దీని మీద టిక్ చేసి లేకపోతే దీని మీద టిక్ చేసి పెట్టండి, టిక్ చేసి ఉండదు, టిక్ చేసి పెట్టండి. టిక్ చేసి పెట్టిన వెంటనే మనకి హైడ్ అయిపోయిన ఫైల్స్ అన్నీ మనకు అన్హైడ్ అయిపోతాయి అన్నమాట. అంటే చూడండి, మనం వెనక్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. చూసారా, ఇక్కడ కొత్తగా స్టేటస్ అని చెప్పి, న్యూ అని చెప్పి మనకి ఒక ఫోల్డర్ అనేది రావడం జరిగింది. అంటే ఈ స్టేటస్ వీడియో అంటే మన వాట్సాప్ స్టేటస్ వీడియోస్ అన్నమాట. దీంట్లోకి వెళ్ళినట్టయితే మనకు దీంట్లో మన స్టేటస్ వీడియోస్ అన్నీ ఎవరు ఏ రోజు పెట్టినా సరే ఆటోమేటిక్గా దీంట్లో రావడం అనేది జరిగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మన స్టేటస్ వీడియోస్ని మనం సింపుల్గా చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. మీకు వాట్సాప్ గురించి అయినా సరే, దీని గురించి అయినా సరే ఏ డౌట్ ఉన్నా సరే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, నేను కంపల్సరీ మీకు ఆన్సర్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.